ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం నిబంధన రక్తం. హెబ్రీయుల రాసిన పత్రిక 9:19-23 చూస్తే, ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలకు చెప్పిన తర్వాత కోడల యొక్కయు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని దేవుడు మీకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెబుతున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు చెప్పుచు గ్రంథముల మీదను ప్రజలందరి మీదను ఆ రక్తాన్ని ప్రోక్షించాను. అదేవిధముగా గుడారం మీదను సేవా పాత్రల అన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించాను. మరి పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వల్ల శుద్ధి చేయబడవలసి ఉండను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వల్ల శుద్ధి చేయబడవలసి ఉండెను అని వ్రాయబడింది. గనుక మత్తయి సువార్త 26:27-28 చూస్తే, ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని ప్రభు చెప్తున్నారు. అలాగే లూకా సువార్త 22:20 చూస్తే, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన అని అంటున్నారు ప్రభు. ప్రైజ్ లార్డ్. యేసు రక్తం దేవాది దేవుడు యేసు క్రీస్తు ద్వారా చేసిన క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన రక్తం. యేసు రక్తం దేవాది దేవుని ద్వారా యేసు శరీరము నందు విధించిన యేసు కార్చిన రక్తం. యేసు రక్తం పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన రక్తం. యేసు రక్తం హెబ్రీ 9:14 నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించటకు మన మనస్సాక్షిని శుద్ధి చేయు రక్తం. అలాగే మరి యేసు రక్తం హెబ్రీ 10:19-20 చూస్తే, పరిశుద్ధ స్థలమునకు ప్రవేశ మార్గము తెరచిన, లేక పరలోకమునకు మార్గం తెరిచిన యేసు ప్రతిష్ఠించిన ఆయన రక్తం. అలాగే హెబ్రీ 13:12 ప్రజలను రక్తము చేత పరిశుద్ధ పచ్చటకే కాచిన యేసు యొక్క స్వరక్తం. హెబ్రీ 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారు ప్రోక్షించిన ప్రోక్షణ రక్తం. హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం. మరి అలాగే కొలసీ 1:19-22 చూస్తే, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవల్లని యేసు శిలువ ద్వారా సంధి చేసిన యేసు శిలువ రక్తం. గతకాలం అందు దేవునికి దూరస్థులమును దుష్క్రియల వల్ల మన మనస్సులో విరోధభావం గలవారు మాకు మనలను ఆయన మాంసయుక్తమైన శరీరము నందును కాచిన రక్తము వలన సమాధానం అనుగ్రహించిన సమాధాన రక్తం. మానవాళి స్వస్థత కొరకు తాను పొందిన గాయముల ద్వారా కార్చబడిన యేసు రక్తం. మానవాళి రక్షణ కొరకు, విడుదల కొరకు, విమోచన కొరకు యేసు కార్చిన శిలువ రక్తం. మానవాళిని సంతోషింప చేయటానికి సాధనంగా వాడబడేది యేసు రక్తమే. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి విరోధినైనా ఎదుర్కొనుటకు సాధనంగా వాడుకునేది యేసు రక్తమే. భద్రత కావాలా? యేసు రక్తం. నిద్ర పట్టాలా? యేసు రక్తం. సాతాను శక్తుల యేసు రక్తం. నొప్ప యేసు రక్తం. బాధ యేసు రక్తం. యేసు రక్తం. ఇళ్ళ మనుషుల ఇంట్లో వస్తువుల శుద్ధి చేయబడాలంటే యేసు రక్తం. మనిషి యొక్క మనస్సున కల్మషాన్ని కడగాలంటే యేసు రక్తం. యేసు రక్తం. యేసు రక్తం. యేసు రక్తం. యేసు రక్తం యొక్క జపం చేస్తూ ఉంటే సాతాన శక్తులు ఆమె దూరం పారిపోతాయి. ఆమీన్. ఎందుకో తెలుసా? యేసు రక్తంలో అంత శక్తి ఉంది. కారణం, దేవాది దేవుడు యేసు రక్తంతోనే నిబంధన చేశాడు మానవాళితో. కాబట్టి
కొట్టి వేయబడని శాశ్వతమైన రక్త నిబంధన అది. అందుకే ఆ రక్త నిబంధనలో నిలిచి ఉంటే మనకు రక్షణ, భద్రత, స్వస్థత, విడుదల, విమోచన, మన మనసుకు సమాధానం, శాంతి, దేవునితో ఐక్యత, సమాధానం. ప్రైజ్ లార్డ్. అందుకే యేసు రక్తాన్ని బట్టి మన కొరకు చిందించిన యేసుక్రీస్తు వారికి, మరి యేసుక్రీస్తు ప్రభునకు అనుదినము మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పనులకు ముందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక. దేవా, తండ్రి అయిన దేవా, మా కొరకు మీరు విధించిన నిబంధన రక్తమును బట్టి, యేసుకచ్చిన నూతన నిబంధన రక్తమును బట్టి మీకు లెక్కలేనన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ రక్తమును బట్టి మీకు మేము ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి ఉండు. కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక ఛానల్తో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.